Hi friends, welcome to Telugu Tech John YouTube channel. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు అంబేద్కర్ సరస్వతి విశ్వవిద్యాలయంలో మనకి ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే వాళ్ళ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకొని అంటే రిజిస్టర్ అయ్యి ఫీజు పే చేయడానికి మనకు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట ఆ లాస్ట్ డేట్ గురించి అయితే మనం ఇవాళ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం దాంతోపాటు ఇంకా ఏంటంటే ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు మెయిన్గా ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి వాటి గురించి కూడా వీలైనంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మనం వాళ్ళ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు టెక్జాన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అన్న బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకేంటంటే ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు మనకు అంబేద్కర్ సరస్వతి విశ్వవిద్యాలయం ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎంట్రన్స్ అంటే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే డిసెంబర్ సెవెంటీన్త్ వరకు మనకనేది వాళ్ళ యొక్క రిజిస్టర్ అవ్వడానికి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది మరి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డౌన్లో వెబ్సైట్ అయితే ఉంది కదా ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళేసి అక్కడ రిజిస్టర్ అయ్యి మీరు అనేది ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అది మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మీ కాలేజ్ ఫీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది బట్ రిస్టర్ ఐ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది మెయిన్గా మనకు అక్కడ ఉన్న కోర్సెస్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం మనకేంటంటే బీఏ బీకామ్ బీఎస్సి ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళకైతే ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు మనకు ఇంకా ఎక్కువ కోర్సెస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది బట్ ఇక్కడైతే మనకు మెన్షన్ అయితే చేయలేదు మెయిన్గా ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ అని మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇంటర్ అయిపోయిన వాళ్ళు దాంతోపాటు డిప్లొమా దాంతోపాటు ట్రిపుల్ ఐటీ ఎవరైతే ఈ త్రీ కేటగిరీ దాని నుంచి పాస్ అయ్యి బయటకు వచ్చింటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందని మనకైతే అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే చెప్తున్నారనమాట మెయిన్గా ఇది తెలంగాణకు సంబంధించి మాత్రమే ఏపీకి సంబంధించి కాదు అనమాట కాబట్టి తెలంగాణలో ఎవరైతే ఈ కాలేజ్లో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేసి రిజిస్టర్ అయ్యి వాళ్ళైతే ఫీ పే చేయాల్సిందిగా మనకైతే వీళ్ళ ఇక్కడైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఒకసారి అయితే మరొకసారి ఛాన్స్ అనే మనం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వాటి వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి